కోఆప్షన్ సభ్యుల ఎన్నికల కోలాహలం ప్రారంభమైంది. దీంతో ఆశావాహులు తమ ప్రయత్నాలు సాగిస్తున్నారు. ఎన్నికలు జరిగిన మున్సిపాలిటీల్లో 60 రోజుల్లోపు కోఆప్షన్ సభ్యుల ఎన్నిక ప్రక్రియని పూర్తి చేయాల్సి ఉంటుంది. కరోనా లాక్డౌన్తో ఎన్నిక ప్రక్రియ వాయిదా పడింది. తాజాగా నోటిఫికేషన్ విడుదల కావడంతో ఆశావాహులు ప్రయత్నాలు ప్రారంభించారు. కరీంనగర్ కోఆప్షన్ సభ్యుల ఎన్నికలపై ప్రైమ్ నైన్ న్యూస్ ప్రత్యేక కథనం. కరీంనగర్ నగర పాలక సంస్థ కో ఆప్షన్ పదవులపై టీఆర్ఎస్ దృష్టి పెట్టింది. పార్టీ అభ్యర్థుల జాబితా దాదాపు ఖరారైందని వార్తలొస్తున్నాయి. పార్టీ కోసం ఎన్నికల్లో పనిచేసిన, పార్టీ నిర్ణయాలకు విధేయత చూపిన నాయకులకే కో ఆప్షన్ పదవుల్లో పట్టం కట్టింది. కరీంనగర్ నగరపాలక సంస్థలో 5 కో ఆప్షన్ పదవులుండగా 4 అభ్యర్థులను ఇప్పటికే ఖరారు చేసిందని పార్టీ వర్గాలు ధృవీకరిస్తున్నాయి. గత మున్సిపల్ ఎన్నికల్లో పార్టీ తీసుకున్న నిర్ణయానికి అనుగుణంగా పనిచేసిన మాజీలకు ఈసారి పదవుల్లో అవకాశం ఇచ్చారు. 5 పదవులకు గాను 4 ఎంపిక చేసిన టీఆర్ఎస్ పార్టీ మరో స్థానంపై కూడా సమాలోచనలు చేస్తున్నట్లు తెలుస్తోంది. నగరపాలక సంస్థలో కో ఆప్షన్ పదవులకు సంబంధించి మాజీ కార్పొరేటర్లు నందెల్లి రమ, అజిత్ రావ్, పుట్ట నరేందర్, అమ్జద్ ను ఎంపిక చేశారు. మున్సిపల్ ఎన్నికల్లో మాజీ కార్పొరేటర్లు 55వ డివిజన్లో టీఆర్ఎస్ నుంచి నందెల్లి రమ, 56వ డివిజన్ నుంచి అజిత్ రావు, 49వ డివిజన్ నుంచి పుట్ట నరేందర్ నామినేషన్లు దాఖలు చేశారు. అయితే ఆయా డివిజన్లలో పార్టీ అధిష్టానం మరొకరికి టికెట్లు కేటాయించడంతో పార్టీ నిర్ణయం మేరకు వీరంతా తమ నామినేషన్లను ఉపసంహరించుకొని పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం పనిచేశారు. అప్పటి నుంచి పార్టీకి అప్పగించిన పనులు చేస్తూ విధేయత చూపించారు. దీంతో వీరికి కో ఆప్షన్ పదవుల్లో అవకాశం ఇస్తూ పార్టీ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. మున్సిపల్ పాలనలో అనుభవం ఉన్న విభాగంలో అజిత్ రావు, పుట్ట నరేందర్, మహిళా కోటలో నందెల్లి రమకు అవకాశం ఇవ్వగా, మైనార్టీ కోటాలో గత పాలకవర్గంలోనూ కో ఆప్షన్ సభ్యుడిగా పనిచేసిన అమ్జద్కు మరోసారి అవకాశం ఇచ్చినట్లు తెలుస్తోంది. మైనార్టీ మహిళ స్థానం విషయంలోనూ త్వరలోనే నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. నగరపాలక సంస్థలో కో ఆప్షన్ పదవుల ఎన్నికకు సంబంధించి ఈ నెల 18న ప్రత్యేక సర్వసభ్య సమావేశం నిర్వహించనున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే పాలకవర్గ సభ్యులకు సమాచారం కూడా అందించారు. కో ఆప్షన్ సభ్యుల ఎన్నికను చేతులు ఎత్తే విధానం ద్వారా నిర్వహించనున్నారు. నగరపాలక సంస్థలో టీఆర్ఎస్ పార్టీకి 41 మంది సభ్యుల బలం ఉండగా అన్ని స్థానాల్లో వారి గెలుపు లాంఛనం కానుంది. బల్దియాలో 5 కో ఆప్షన్ సభ్యుల కోసం 18 మంది అభ్యర్థులు తమ నామినేషన్లను దాఖలు చేశారు. మైనార్టీ విభాగంలో 7, జనరల్ విభాగంలో 9 మంది నామినేషన్లు దాఖలు చేశారు.